దేవుడు వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడ భూతకాలం అంటే అంటే జరిగిపోయిన కాలం భూతకాలం గతకాలం అనమాట దాన్నే భూతకాలం అంటారు భవిష్యత్ భవిష్యత్తుకి ఇంకొక పేరు ఏంటంటే ఫ్యూచర్ ఏంటండి రాబోయే కాలం తెలుగులో సో అది అంటే ఇప్పుడు మనం ఇంకా రేపు రాలేదు కదా ఇరవై ఏడు అది రాబోయే కాలం దాన్నే భవిష్యత్తు అని అంటారు వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతుంది జరుగుతున్న దాన్ని వర్తమానం అంటారు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండివాడని బైబుల్లో దేవుడి కోసం రాయబడి ఉంది తెలుసు కదా మన అందరికీ ఎక్కడెక్కడ రాయబడి ఉందంటే మీరు ఎప్పుడైనా గమనించారలేదు ఎక్కువ శాతం మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి ఆ మాటలు ఆ దేవదూతలు ఆయన పొగుడుతున్నట్టుగా పొగుడుతూ కూడా ఈ భూత వర్తమాన భవిష్యత్ కాలాలనే మాట ప్రస్తావించడం మనకు కనిపిస్తుంది అలాగే దేవుడు కూడా ఆయనకు మాత్రమే సాధ్యపడిన పనిగా కూడా దేవుడు మాట్లాడడం మనకు కనిపిస్తుంది కొన్ని సంఘటనలు కొన్ని సందర్భాలు మనకి విచిత్రంగా కనిపిస్తాయి అంటే సత్యమైంది బహులోతుగాను దూరంగాను ఉంది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు కాబట్టి మనం ఏ అయినా దాని లోతు దాని పొడవు దాని వెడల్పు అన్నిటిని మనం ఏం చేయాలంటే ఆలోచించగలగాలి విశ్లేషించగలగాలి అలా మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చినం అల్ఫాయు ఒమేగాయు నేనే అంటే మొదటివాడు కడపటివాడు ఆది అంతం సో అల్ఫా ఒమేగా అంటే ఏంటంటే అవి గ్రీక్ లెటర్స్ అచ్చులు ఆ నుంచి అక్ష వరకు అంటారు కదండీ అలా అల్ఫా ఒమేగా అంటే గ్రీకు లెటర్స్లో అల్ఫా ప్రారంభ లెటర్ ఒమేగా ఎండింగ్ లెటర్ చివరి లెటర్ ఏ టు జెడ్ ఎలాగో అలా అనమాట అల్ఫా ఒమేగాయు నేనే వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారి గు ప్రభు చదవిస్తున్నాడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు దేవుడు గురించి మనకు బైబిల్ ఏం చెప్తుందంటే ఈ మాట దేవుడు ఎందుకు సెలవు ఇచ్చాడు అసలు ఈ మాటలో అంత పెద్ద జ్ఞానం ఏముంది అసలు మామూలుగా ఆలోచిస్తే ఎందుకంటే ఆయనే ఉన్నవాడు ఆయనే అనువాడు మరి మనకి వర్తమానం మనం లేం కాబట్టి ఆయన దగ్గర నుంచే కాలం ప్రారంభమైంది కాబట్టి ఆయన మనకి భూతకాలంలోనూ ఉండివాడే మనకైతే చావు ఉండి లేదా ఎక్కడైనా ఉన్నా ఎలా ఉన్నా కానీ భవిష్యత్ కాలం కూడా భవిష్యత్తు భవిష్యత్తు ఉంటే ఎంతవరకు ఉంటుందో అక్కడ కూడా ఆయన ఉండివాడే లేదనుకుంటే మనం వచ్చిన తర్వాత మీ జాగ్రత్తగా ఏంటంటే వచ్చిన తర్వాత మనం పుట్టిన తర్వాత మనం ఉండవా అంత అంటే మనం ఉంటావా అంతమైపోతామంటే నాశనం లేని శక్తి జీవానికి ఉంది అది ఆత్మ ఉంటే పరలోకంలో ఉండాలి పరదేశంలో ఉండాలి పరలోకంలో ఉండాలి లేదా పాతాలలో ఉంటాం పరదేశ తర్వాత పరలోకానికి మనం వెళ్తాం అనీతి మందులు అయితే నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఉంటారు కానీ ఆ భవిష్యత్తు అనేది భవిష్యత్తుగా ఉండదు నాశనంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కూడా ఉంటున్నా అందరూ ఉంటున్నారు కదా భవిష్యత్తులో కాబట్టి ఇది అంత జ్ఞానయుక్తంగా మనకి కనపట్టలేదు మరి మనకైతే వర్తమాన కాలం మనకు వర్తమా సారీ మనకు భూతకాలం ఉంది వర్తమానం ఉంది భవిష్యత్తు ఉంది దేవుడికి అది ఎప్పుడు వర్తమానమే లేదా భవిష్యత్తు అనుకోవచ్చు పని రాబోయే కాలం ఉన్న కాలం వర్తమానం వచ్చే కాలం భవిష్యత్ కాలం కానీ మరి ఆయన భూతకాలం ఉంటుందా ఎందుకంటే ఆయన లేక మునుపు లేక లేనిదంటూ స్థితి మనం ఊహించుకోకూడదు అసలు మీరు జాగ్రత్తగా పాయింట్ క్యాచ్ చేయండి ఆయన లేకుండా కాలం లేదు ఏమీ లేదు స్థితి ఊహించుకోకూడదు ఆయనే ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆ కాలం ఉందా దానికి ఏమన్నా ఉందంటే అది మనకు తెలియదు అసలు కానీ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏమన్నాడండి అక్కడ మరలా చదువుతాను ఎనిమిదో వచ్చినాం వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండివాడు నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిస్తున్నాడు కానీ మరి కా మన మనం అంటే భూమి మీద ఉన్నప్పుడే వర్తమానం అని అనుకుంటాం మరి భూమి మీద లేనప్పుడు భూమి మీద లేనప్పుడు మరి ఇరిమి అని అయితే ఏమన్నాడంటే నిన్ను గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని ఎప్పుడు ఎరిగితడు అన్నది మనకు తెలియదు రూపింపక మునిపే ఎరిగి తినంటే ఎంతకు మునిపే ఎరిగాడు అప్పుడు కూడా మరి మనకు అది వర్తమానమే కానీ భూతకాలం కా భూమి మీద కాలానికి చూస్తే అది భూతకాలం అవుతుంది కానీ మరి అప్పుడు కూడా అది మనకు వర్తమానమే కదా ఆ వర్తమానం ఆ వర్తమానంలో మన మనగా ఎరిగిన దేవుడు ఇప్పుడు ఇది ఇప్పుడు మనకిది భవిష్యత్తు అవుతుంది ఇప్పుడు మన ప్రజెంట్ వర్తమానం అప్పుడు దేవుడికి ఏమవుతుంది మన భవిష్యత్తు అవుతుంది అంతే కదా మరి ఇప్పుడు మనం వర్తమానం అంటే దీన్నే జరిగేదాన్నే వర్తమానం అంటారు ఈరోజు వర్తమానం అండి నిన్న భూతకాలం గడిచిపోయిన కాలం అది మనకు తెలుసు ఎలాగో కానీ రేపు భవిష్యత్తు రాబోయే కాలం కానీ ఇప్పుడు మనకి దేవుడు ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండివాడు ఉండేవాడంటే ఏ వర్తమాన భవిష్యత్ కాలాలు అని అంటే దేవుడికి భూతకాలం ఉందంటే దేవుడికి భూతకాలం ఉందంటే దేవుడు లేకుండా కాలం ఉండి ఉండాలి ఆ క్వశ్చన్ ఆలోచించలేం కాబట్టి దేవుడికి భూతకాలం లేదు మరి దేనికి భూత వర్తమాన కాలం ఉందే అనే మాట్లాడాడు ఎందుకు చెప్పాడు బాగా ఆలోచిస్తున్నారా మీరు అంటే మనం బైబిల్ చదివేసామనుకుంటున్నాం కానీ అరే ఇలాంటివన్నీ చాలా సింపుల్గా మనం ఆలోచిస్తామండి కానీ దీన్ని ఆలోచించడం అంటే దీని గురించి చెప్పడం అంటే నాకు కూడా కష్టమే నేను కూడా మీకు అనంతం అని ఒక ఇన్ఫినిటీ అని అంటారు అలా వదిలేస్తే తప్ప దీన్ని ఏమీ కన్క్లూజన్ నేను చేయలేను మీకు ఏంటంటే అంటే మనం ఆలోచించాలంటే ఇంతలా ఆలోచించవచ్చు బైబిల్ అని తెలియడానికే నేను ఈ టాపిక్ చెప్తున్నాను ఈ టాపిక్ పరిధి గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు కానీ మొత్తం మీద అన్నీ తిరిగేసి వచ్చేద్దాం కాబట్టి దేవుడికి భూతకాలం లేదు వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటే మనల్ని ఉద్దేశించే అంటున్నాడు అంతే కదా మనల్ని ఉద్దేశించి అంటున్నాడు మీ 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 వర్తమానము మీ భూతకాలము మీ భవిష్యత్ కాలములోనూ ఉండువాడును నేనే అని సర్వాధికారి యొక్క దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు మన వర్తమానం అంటే ఏంటంటే జరుగుతున్నది కానీ మనం భూమి మీదకి వచ్చింది మనం జరిగింది వర్తమానం మన పాస్ట్ టెన్స్ అనేది మన గతం కానీ మనం భూమి మీద రాక మునుపు ఉన్నామని బైబిల్ చెప్తుంది అది అయితే మన గతం కానీ దేవుడికి ఏంటి వర్తమానం కానీ ఇంకా అలా 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 మనం తీసుకెళ్ళిపోతే మనవంటూ లేక మునుపు కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి భూతకాలం ఆయనకు వర్తమానం అవుతుంది మనం రావడం ఆయనకి భవిష్యత్తు కావచ్చు ఇంక దాన్ని మనం ఎలా చెప్పుకున్నా నో ప్రాబ్లం ఓకేనండి కాబట్టి మన మన భూతకాలం అనగానే మనం ఏమనుకుంటామంటే ఇక్కడి నుంచి నాకు నలభై ఆరు సంవత్సరాలు అని అనుకోండి నలభై ఐదు కూడా నా భూతకాలం అనుకుంటాం కానీ బైబుల్ ప్రకారంగా ఆలోచిస్తే నలభై ఐదు కంటే ముందు నుంచి కూడా భూతకాలం కావచ్చు మన వర్తమానం మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు తెలిసి ఇప్పుడే అవుతుంది కానీ దేవుడికి తెలిసి మనం ఎప్పుడు ప్రారంభమయ్యా అప్పుడే మన వర్తమానం ప్రారంభం అవుతుంది కానీ మనం లేని అస్సలు మనం కానీ ఏ ఆలోచన లేని దేవుడు ఉంటాడంటే ఉండొచ్చు సో అది ఏమవుతుందంటే మనకి భూతకాలం అవుతుంది అర్థమవుతుందో మీకు గతకాలం అవుతుంది నువ్వు ఎప్పుడు ఉన్నావో అప్పటి నుంచి నీకు కాలం స్టార్ట్ అయినట్టే వర్తమాన కాలం సో మనం ఎప్పుడు నుంచి ఉంటామంటే తల్లిగారు ఇర్మియా గ్రంథం మొదట వచ్చాయి ఐదో వచ్చినాం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితే నిన్నెరిగి ఎరిగితేనంటే అర్థం ఏంటంటే నువ్వు నాకు తెలుసు అని అంటే పర్వాలేదు నీ గురించి ఆలోచించాను అని అంటే పర్వాలేదు నిన్ను ఎరిగి ఎరిగితేనంటే అర్థం ఏంటి నిన్ను నిన్నుగా ఎరిగితేనని అర్థం నువ్వు సో ఏంటి కదండి మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టు ఉందండి మీరు ఎవరో నాకు తెలిసినట్టు ఉందండి అని అన్నావు అనుకోండి అర్థం ఏంటి అంతకుముందు చూసినట్టు ఇంకా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు నన్ను ఎరుగుదువా అని అడుగుతారు కొంతమంది అంటే అర్థం ఏంటంటే మనం తెలిసి ఉండాలి వాళ్ళకి అంటే నిన్ను ఎరిగితే అంటే అర్థం ఏంటంటే నిన్ను నిన్నుగా అంటే మనం మనంగా మునిపే అన్నాడంటే ఎంత అంటే దానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ముందని వేసుకోకండి ఎంత మునిపో కూడా మనకి తెలియదు ఎందుకంటే యోబు గారితో ఏమన్నాడంటే భూమికి లేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అని అన్నాడు అలా చెప్తూ చెప్తూ అప్పటికి నువ్వు పుట్టి ఉంటివి బహు వృద్ధుడు అప్పటికి నువ్వు పుట్టి ఉంటివి అన్నాడు కానీ మరి అంటే అది ఎప్పుడు అన్నదని అంటే భూమికి పునాది వేయుక్ మునిపే అనమాట అంతే కదండి సో కాబట్టి ఎప్పుడో మనకి వర్తమానం ప్రారంభమైంది కానీ ప్రతిరోజు భవిష్యత్తే మనకి లేదా చచ్చిపోయిన తర్వాత కూడా మనకి అది కూడా మనకి భవిష్యత్తే అన్నింటిలో ఉండివాడు ఎవరంటే దేవుడే అదే కదా నేనే అంటున్నాడంటే మరి ఆయనే అవ్వాలి తప్ప మనం కూడా అవుతున్నాం కదా పోనీ దాన్ని ఇంకోలా ఆలోచిస్తే ఆయన మనకి ఏం అన్నది ఆయన ద్వారానే కదా మరి అవుతుంది మనకి ఏం జరగాలన్నా ఆయన ద్వారానే అవుతుంది మనం నరకానికి పోవాలన్నా పరదేశికి పోవాలన్నా ఏదైనా కాబట్టి భవిష్యత్తు అంటే అదే కదా ఇంటర్ భవిష్యత్తు కోసం నువ్వేం ఆలోచించట్లేదు అంటే బాగోడం కోసం కాలం బాగోడనే భవిష్యత్తు అంటారు ఉండడం కోసం కాదు నా భవిష్యత్తు ఏం బాగాలేదండి అని అంటారు భవిష్యత్ అంటే కాలం గురించి మాట్లాడతారు స్థితి గురించి కూడా మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు సో కాబట్టి ఆయనే అంటే అలా ఆలోచిస్తే బాగానే ఉంది కదండి నెక్స్ట్ ఇదే మాటలు మళ్ళీ దేవదూతలు కూడా మాట్లాడారు ప్రకటన గ్రంథం నాలుగో వచ్చా ఎనిమిదో వచ్చిన అవి మొత్తం మాన భవిష్యత్ కాల్లో ఉండు స్వాధికారి ఉండువాడు నేనంటే మీరు జాగ్రత్తగా వినండి ఉండువాడు నేనంటే భవిష్యత్తు అనేది ఎప్పుడో వస్తుంది లేదా నీకేదో భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు ఆ భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉందంటే కొద్దిగా గొప్ప మనకు ఒక కొలుక్కు వచ్చినట్టుగా అనిపించింది కానీ ఇక్కడ ఉండువాడంటే ఉండువాడంటే ఉంటున్నాడా భవిష్యత్తులో కూడా అంటే భవిష్యత్తు జరక్క మునిపే ఉండగలడా వర్తమానం కోసం కానీ భూతకాలం కోసం కానీ మనకు ప్రాబ్లం లేదు లేదా భూతకాలం జరిగిపోయిన కాలంలో కూడా వెళ్ళాలంటే దేవుడు వెళ్ళగలరా ఉండువాడంటే ఇప్పుడు వర్తమానంలో ఉంటాం అంతే భవిష్యత్తులో మనం ఉండలే భూతకాలంలో కూడా మనం ఉండం గతల కాలంలో కానీ దేవుడంట భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండువాడంట అంటే అర్థం ఏడు చెప్పమంటారా ఎప్పుడు ఉండువాడా ఉన్నాడనా ఉండు ఉండు అని అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఉంటున్నాడని అంటే మన ఇప్పుడు రేపు నిన్నకి వెళ్ళాలంటే మనం వెళ్ళగలమా కానీ దేవుడు ఉంటాడు నిన్నట్లో కూడా ఉంటాడు ఏ ఉండి ఏంటి ప్రయోజనం ఇదో పెద్ద క్వశ్చను నిన్నను మార్చగలడా మారుస్తాడా మారిస్తే ఏంటి మళ్ళీ రే ఈరోజు ఏమవుతుంది ఇదో క్వశ్చను నెక్స్ట్ భవిష్యత్తులో ఉండివాడంటే జరక్క మునిపే ఉండగలడా ఉంటేనే ఆయనకు ఒక స్పెషల్ ఉన్నట్టు ఉంటుంది ఐఎ రైట్ అంతేనండి లేకపోతే ఇంకేముంది మామూలుగా మీరు అంత కింద మీద ఆలోచిస్తున్నారు కదా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి లేకపోతే మళ్ళీ వినండి లేకపోతే నన్ను ఏమన్నా అడగండి పోని అని చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ అంటే వీళ్ళు పొగుడుతూ చెప్తున్నారండి దేవుడి కోసం అంటే ఈ భూత వర్తమాన భవిష్యత్ అంటే చిన్న విషయం అని అనుకోకండి అది చాలా పెద్ద విషయం ఎంత పెద్ద విషయం అంటే మనం విందాం నెక్స్ట్ పదహారు ఐదు చాలా చోట్ల ఉంది పదకొండు ఏడు తీ చూడండి అక్కడ కూడా ఉండువాడు అంటే పర్వాలేదు ఉండు పవిత్రుడు అంటే ఎప్పుడు ఉంటున్నట్టుగా ఉంటున్నాడు ఎప్పుడు ఉంటే ఏం చేయగలడు ఏంటి దానివల్ల ఏంటి ప్రయోజనం వర్ గతాన్ని జరిగిపోయిందని మార్చి మళ్ళీ ముందుకు రప్పిస్తాడా ఓకే నెక్స్ట్ ఏంటంటే పదిహేడు వచ్చిన కూడా ఆ పదకొండు పదిహేడు ఉండు దేవుడు అయిన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి వేలుచున్నావు మామూలు కాదు అంటే కాలం అంటేనండి అసలు కాలం లేకపోతే అసలు ప్రకృతి లేదు ఇలా ఉండిపోయింది అనుకోండి ఇది భూమి కనుక ఇలాగే ఉండిపోయింది అనుకోండి ఉదయాస్తమయాలు కాలేదనుకుందాం కాలం లేనట్టే లేదా వర్షాకాలం శీతాకాలమే రాలేదనుకోండి ఇది ఇలా ఉండిపోయింది అనుకోండి ఏం ఉండదు కానీ ఇవన్నీ అలా ఉండిపోయాయి అనుకోండి అసలు ఏం లేదు అసలు సృష్టి లేదు టైం లేకపోతే సృష్టి లేదు కానీ టైమును మూడు రకాలుగా విభజించారు ఒకటే భూతకాలం రెండు వర్తమానం మూడు భవిష్యత్తు కానీ ఇంకో విషయం చెప్తేనా ఉండు అంటే ఎప్పుడు ఉంటున్నట్టుగా ఉన్నాడు ఉండు వాడు నేనంటే కానీ కానీ భవిష్యత్తులో ఉంటాడేమో వర్తం భూతలో కూడా ఉన్నాడు కదా అని అన్నాడు అనుకున్నాడు ఉన్నవాడు అని అంటే ఒక్కసారి చూడండి మళ్ళీ ప్రకటన గారు ఒకటి ఎనిమిది మీరు తేడా ఆలోచిస్తున్నారు లేదో గమనించండి అక్కడ ఉండు అని అన్నాడు ఇప్పుడు మీరు ఒకసారి చూడండి టేప్ రికార్డర్ ఉందనుకోండి ఏదన్నా వీడియో సినిమా చూస్తున్నారు అనుకోండి పాస్ట్ రన్ రన్ అయిపోతుంది అనుకోండి ఒక గంట చూసామనుకుందాం ప్రోగ్రామ్ ఆ గంట ఏంటనుకుంటున్నారు బతించిపోయింది అంటే భూతం భూతకాలం ఆ నిమిషంలో జరుగుతుంది ఏంటనుకుంటున్నారు వర్తమానం ఇంకా రాబోయేది ఏంటనుకుంటున్నారు భవిష్యత్తు అంటే దాన్ని కావాలంటే మళ్ళీ 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 రిపీట్ చేయొచ్చు యాక్చువల్గా ఒక చోట ఏమో ఉండువాడు నేనే అన్నాడు ఉండువాడు నేనే రాసుకోండి ఒక మరొక చోటేమో ఉండు అని అన్నాడు జరుగుతున్నట్టుగా ఒక చోటేమో ఉన్నవాడు నేనే అని దేవుడు అన్నాడు ఈ నాలుగు జీవులు కానీ దోతలు కానీ ఏమవు ఉండు కదండి ఏముంది ఉండు ఉండు వాడును నేనే అంటే వేరు ఉండు అని అంటే మేము ఎలా కలిపేసుకున్నా పర్లేదు కానీ కొంచెం విభజిస్తే మాత్రం కొంచెం చిన్న తేడా చిన్న చేంజ్ ఉందా మరీ పెద్ద చేంజ్ ఉంది ఎక్కడంటే ప్రకటన ఉందా ఒకటి నాలుగు అంటే జరిగిపోయింది మీరు ఆలోచిస్తున్నారా ఉన్న ఉండు వాడు నేనంటే అంటే వేరు ఉండు అంటే ఆ రెండు ఆ భూత వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలోని వర్తమానంగా ఉంటున్నవాడు ఉండు అంటే అర్థమవుతుందండి కానీ ఇక్కడ ఏమంటాడంటే భూత మళ్ళీ చదువుతాం వర్తమాన మరి ఇది ఇది మీకు బాగా ఇంపార్టెంట్ తీసి చూడండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాణి నుండి ఉంటాడా ఉంటున్నాడా ఉంటాడు అంటే వేరు ఉంటాడు అని అంటే ఉంటున్నాడు అంటే వేరు ఉండిపోయాడు పోయాడు అంటే ఉన్నవాణి నుండి అంతే కదండి ఉన్నవాణి నుండి ఉన్నాడు అన్నాడు కదా మరి భవిష్యత్తు జరిగిపోయిందా భవిష్యత్ అవలేదు కదా నా క్వశ్చన్ అర్థమైందా మీకు భూత వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండియు అంటే ఉన్నాడా అంటే భవిష్యత్తు జరగకుండా ఎలా ఉన్నాడనేదే నా ప్రశ్న ఉండువాడు నేనే అన్నాడు ఉండు అన్నాడు ఉన్న వాణి నుండియు అన్నాడు జరిగిపోయింది అన్నట్టుగా ఏంటి చెప్పండి ఇప్పుడు మీకు ఎలా ఉంది క్వశ్చన్ ఎలా ఉంది చాలా తేడా ఉంది కదా ఇప్పుడు మీకు టైం గురించి తెలియాలి ప్రపంచంలో ఎన్ని రకాల టైమ్స్ ఉన్నాయో మీకు తెలియాలి ఇప్పుడు మీరు చాలా టైం మిషన్లు ఇవన్నీ చూసారు కదండి సినిమాలు ఇవన్నీ కూడా ఆ టైం మిషన్ గురించి వస్తేనే ఆ సినిమాలు ఎవరికి కూడా అర్థంకో అంతకు మించి మీకు అర్థం కావాలంటే కొంచెం కష్టం మరి అది మామూలుగానే జనరల్గా అర్థం కాదు అసలు ఈ థీరీస్ అన్నీ అలా పుట్టే ఇప్పుడు సహజంగా మనం చదివి మనం చదివితే బైబిల్ని ఒకలా ఆలోచిస్తాం అదే ఒక డాక్టర్ చదివితే ఇంకోలా ఆలోచిస్తా ఇంకా లోతుగా ఆలోచిస్తాడు ఇంకోలా ఆలోచిస్తాడు చిన్నపిల్లలు చదివితే ఇంకోలా ఆలోచిస్తారు ఎదిగే కొద్దీ కొంతకాలం కడిచే కొద్దీ ఇంకో అదే వ్యామగములు అంటారు కదండి అలాంటి వాళ్ళు కానివ్వండి ఒక ఖగోళ శాస్త్రవేత్త లాంటి వాళ్ళు కానివ్వండి బైబిల్ చదివారు అనుకోండి అలా చదువుతారు తప్పులు చట్ట చదవ పట్టుకోవాలని చదివాడు ఒకలా చదువుతాడు లేదా భక్తిగా ఉండేవాడు చదివితే ఎలా చదువుతాడు చెప్పండి ఇలాంటి విషయాలను ఎలా తీసుకుంటాడు ఓకే రైట్ టైం అనేది సృష్టిలో ప్రతి చోట ఒకలాగా ఉండదు ఇది నిర్వివాద అంశం దీంట్లో వివాదం ఏమి లేదు ఎందుకంటే భూమి మీద టైం అనేది మన భూత వర్తమాన భవిష్యత్ చాలా బాగా జాగ్రత్తగా వినండి కొంచెం కష్టమైనప్పటికీ కానీ జాగ్రత్తగా వినండి భూత వర్తమాన భవిష్యత్తు అని ఎన్ని చెప్పుకుంటున్నా భూమి మీద కాలానికి కాదండి టైం అనేది ఎప్పుడు ఒక చోట ఎప్పుడు కూడా ఈ విశ్వంలో ఒక ఒకలాగే ఉండదు ప్రతి చోట భూమి మీద ఒక రోజు అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు అందులో పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి దీనికి పట్టే టైం ఎంత ఇరవై నాలుగు అంతే కదండి దీన్నే ఒక రోజు అంటున్నా మరి చంద్రుడి మీదకి వెళ్తే ఒక రోజుకి ఎన్ని గంటలు తెలుసా మన దినాలతో పోల్చుకుంటే ఒక రోజుకి అక్కడ గంటలు కాదు ఎన్ని రోజులు అంటే రోజులు పడతాయి ముప్పై రోజులు ఒక రోజు అక్కడ అక్కడ మనకి ఇక్కడ ముప్పై రోజులు అయితే చంద్రుడి మీద ఒకరోజు ఎలా అంటారా చంద్రుడి మీద చంద్రుడు స్వయం ప్రకాష్ కాదు సూర్యుని ప్రకాశం వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా కనపడతాడు మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో సగవే కనపడతాడు ఒకసారి పూర్తిగా కనపడతాడు పూర్తిగా కనపడే టైంని ఏమంటారు అంటే పౌర్ణిమ అంటారు ఆఫ్ కనబడే టైంని ఆఫ్ పావు ఇలా కనబడుతుంటాడు కదా ఆ టైంని ఏమంటారు అంటే అమావాస్య అంటారు మీకు అర్థం కావడానికి అమావాస్య అంటారు అంటే పదిహేను రోజులు అమావాస్య కానీ పదిహేను రోజులు పౌర్ణమి కానీ ఉంటుంది అంటే పౌర్ణమి అప్పుడు మనకు ఎలా కనబడతాడు అంటే పగలగా పగల ఉంటుంది కాబట్టి మన వైపు ఉన్న చదుడు మీద మనకి కొంచెం కనబడుతుంటాడు అమావాస్యలో పూర్తి అమావాస్య ఉండి అలా అలా చిన్న తక్కువ అమావాస్య కూడా ఉంటుంది అయితే అది పదిహేను రోజులు కాబట్టి మనకు కనబడుతున్న పౌర్ణమి అమ్మవాసులు అనేవి పదిహేను రోజులకి పదిహేను రోజులు పడుతున్నాయి కాబట్టి అది పగలు రాత్రికి సంబంధించింది కాబట్టి ఎవరో అన్నారు కాదు కానీ కానీ ఇక్కడ మనకు కనబడుతున్న సాక్ష్యాన్ని బట్టి కూడా మనకిక్కడ ఒక రోజులు లెక్కను చూసుకుంటే మన ముప్పై రోజులు అక్కడ ఒక రోజు అయ్యేటప్పటికి మనం ముప్పై రోజులు అయిపోతాయి కాబట్టి చంద్రుడి మీద టైంకి మన టైంకి చాలతాడు మన టైం స్పీడ్ చంద్రుడి మీద టైం స్లో అర్థమవుతుందా మీకు మీ ఇంకో విషయం చెప్పండి అసలు మన టైము మన వాచ్లు మన వాచే ఇక్కడ తిరుగుతున్న టైంకి ఒక ఏడు అంతస్తులు పెద్ద ఒక ముప్పై అంతస్తులు ఒక వంద అంతస్తులు ఉన్నవాడు పెట్టుకున్న వాచ్కి తేడా వస్తుందట అది పైన ఉన్నవాడు స్లో స్లో తిరుగుతుందట ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు దీని మీద కూడా పరిశోధన జరిగింది చాలా సెకండ్స్లో మిల్లీ సెకండ్స్లో తేడా ఉంటుందట కానీ ఇదే పైకి వెళ్ళి కొలిదిగా ఆల్మోస్ట్ అలాగే ఉందంటున్నారు ఇప్పుడు అంగార గ్రహం మీద కానీ కానీ మీరు ఎలా ఆలోచించారు అనుకోండి అలా వెళ్ళిపోతే మీకు ఇది అర్థం కావడానికి ఏంటంటే దేవుడు మొదట దినాన్న వెలుగు కలుగ్గా కానీ పలగ్గా వెలుగు కలిగిన దాన్ని ఏమన్నాడు బైబిల్లో దేవుడు సృష్టి క్రమాన్ని చేసినప్పుడు సూర్య చంద్రుని ఎప్పుడు చేశాడు నాలుగో దినాన్న అవి భూమి మీద దిన కాల సంవత్సరములు అన్నాడు కాబట్టి వాటి వల్లనే మనకి కాలాలు రోజులు అనేవి మన సూచనగా ఉన్నాయి అవి మరి అంతకుముందు ఒకటి రెండు మూడు రోజులు ఉన్నాయి అవి ఏంటి ఇదే ప్రశ్న చాలామంది శాస్త్రవేత్తలు వేస్తారు అవి ఏంటంటే విశ్వపు దినాలు అసలు మనం ఉన్న ఈ ప్రకృతిని చూసారు ఆకాశం అంతరిక్షం నక్షత్రాలు ఈ ఖగోళ వస్తువులు సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఇదంతా కూడా బైబిల్ దృష్టిలో ప్రకృతి చక్రమని బైబిల్ చెప్పింది అంటే ఇది కూడా ఎలా ఉందనుకుంటున్నారు ఇది కూడా చక్రం అందుకని శూన్యమని గుండె ఉంది ఈ చక్రం అంటే అర్థం ఏంటంటే తిరుగుతుంది కూడా సో కాబట్టి ఇప్పుడు దానికి కూడా రాత్రి పగలు ఉంటాయి అందుకే మనం ఈ దినాలు దేవుడి దృష్టి కట్ట ఒక దినంతో సమానం అంటే అలాగని ఒక అని ఖచ్చితంగా చెప్పలేదే మళ్ళీ ఏమన్నాడు తెలుసా నిన్నటితో సమానం అన్నాడు మళ్ళీ ఏమన్నాడంటే రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయన్నాడు ఇవన్నీ కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ అని చెప్పడానికే దేవుడు అలా చెప్పాడే తప్ప వెయ్యని కాదు చాలా ఎక్కువ కావచ్చు ఒక టోక్యో నుంచి ఒక ట్రైన్ బయలుదేరి వస్తే లండన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చేటప్పటికి మరొకటి ఇంకో చోట నుంచి బయలుదేరి వస్తే దాని టైం వేరు దీని టైం వేరైపోయేదట అది అక్కడ వచ్చినప్పుడు ఆ లండన్లో ఏ టైం ఉందో ఆ టైమే ట్రైన్లో ఉండేదట ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ టైం వేరేగా ఉండేదట కానీ లండన్ టైంని బట్టే వాడు గడియారం పెట్టుకున్నాడు కాబట్టి సెట్ చేసుకున్నాడు కాబట్టి వేరేగా ఉండేదట ఇంకో చోట నుంచి వచ్చేవాడిదేమో వేరేగా ఉండేదట టైములు వేరే అయిపోయారట కన్ఫ్యూజ్ అయిపోయారట అప్పుడు ఈ అప్పుడున్న ప్రభుత్వాలన్నీ ఏం చేసాయంటే ఈ టైం అనేది ఒక్కటే ఉండాలి అని చెప్పి ఐనిస్టిన్ పిలిచారట ఐనిస్టిన్ ఎవరు అంటే ఖగోళ శాస్త్రవేత్త స్క్వేర్ అని ఒక సూత్రాన్ని కనిపెట్టాడు ఇప్పుడు ర్యాకెట్ కానివ్వండి అనుబాంబు కానివ్వండి ఇవన్నీ కనిపెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది అతనే ఇప్పుడు సైంటిస్టులందరిలో ఒక పితామహుడిగా గొప్పవాడిగా మేధావుగా పేరు గడించిన వాడు ఇప్పటికీ చెప్పుకున్న ఎవరంటే ఐనస్టిన్ అలాగే ఇప్పటికీ ఐనెస్టీన్ మెదని భద్రపరిచారు క్రైజానిక్ అనే ఒక విభా ఒక పద్ధతి ఉంది దాని ద్వారా దాన్ని భద్రపరిచారు అలాగే ఉండేలాగా సో అంటే అతనికి అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాను అతను కూడా బైబిల్ చదివే వ్యక్తి అతను యూదుడు ఆయనస్టిను ఒక యూదుడు బైబిల్ చదివే వ్యక్తి క్రిసక బైబిల్ చదివే వ్యక్తి అతను బైబిల్ చదివినట్టుగా కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి అతను బైబిల్ వేళం పాటెట్టినట్టుగా కూడా నేను న్యూస్ చూశాను సో కాబట్టి ఇప్పుడు ఆయనస్టిని ఒక బాధ్యత అత ఐనిస్టిను మంచివాడే చెడ్డవాడు అన్నది పక్కన పెట్టండి ఆయన పూర్తి జ్ఞానం తెలిసా తెలియదు అన్నది పక్కన పెట్టండి కానీ ఐనిస్టీన్కి బైబిల్ పరిచయం ఉంది ఐనిస్టీన్ నా నా ఉద్దేశంలో అయితే బైబిల్ నమ్ముతాడు అని నేను అనుకుంటున్నాను అయితే ఈ ఐనిస్టీన్కి ఒక బాధ్యత అప్పగించారు ఒకే టైం ఉండాలి అని అన్నాడు అప్పుడే రైల్వే టైం స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్గా దాన్ని గ్రీన్విచ్ టైం అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం రైల్వే టైము ఓల్డ్లో వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఒకటే టైం సో అలా ఒక సొల్యూషన్ చెప్పిన దీనికి సమస్యకి ఐనిస్టీన్ అయితే ఇప్పుడు ఐనిస్టీన్కి కొన్ని ఆలోచనలు వచ్చేయట అసలు భూత కాలంలోనికి మనం వెళ్ళగలమా భవిష్యత్ కాలంలోనికి వెళ్ళగలమా అసలు నిన్న నిన్నటి కాలంలోకి మీరు జాపి వినండి ఇది ఒక పిచ్చి ఆలోచనలా అనిపిస్తుంది మనకి యాక్చువల్గా ఎందుకంటే నేను నిన్న ఏం చేశానంటే నిన్న ఆమ్లెట్ తిన్నాను నేను ఒకే గుర్తుంది నిన్న ఆమ్లెట్ తిన్నాను నేను ఇప్పుడేమో చికెన్ తిన్నాం మనం రేపు ఏదో ఒకటి తింటాం ఇప్పుడు భూత వాళ్ళు ఏమంటారంటే భూతకాలంలోకి వెళ్ళగలవా వర్తమానంలోకి వెళ్ళగలవా ఇప్పుడు నా వర్తమానంలోకి వెళ్ళాడు ఉందో ఆయన వర్తమానంలోకి వెళ్తే అక్కడ నేను ఉండాలి నేను ఇక్కడ చూసా భవిష్యత్తులోకి నేను ఇప్పుడు వర్తమానంలో ఉన్నాను రేపు రేపుకి వెళ్ళిపోతున్నాడు అతను నేను ఇక్కడ నేను మాత్రం ఈ రోజులోనే ఉన్నాను అతను రేపుటికి వెళ్ళిపోయాడు రేపుకి వెళ్ళిపోతే మరి రేపు నేను ఉండిలా ఉంటే ఉండాలి అక్కడ మరి రే ఈ రోజు ఏమో ఇక్కడేమో చికెన్ తింటుంటే రేపు మరి నేను ఎలా తినగలను ఏంటి రేపు నేను ఏదో పోనీ క్యారెట్స్ తింటాను అనుకుందాం ఎలా తినగలను రేపు బొప్పాయి తింటాను అనుకుందాం ఎలా తినగలను దాన్ని ఎలా చూడగలను అతను ఇదో ఫస్ట్ పాయింట్ ఒకవేళ భూతకాలంలోకి వెళ్ళాం అనుకుందాం భూతకాలంలోకి వెళ్తే మరి నేను ఏం తిన్నాను ఆమ్లెట్ తిన్నాను ఎగ్ ఆమ్లెట్ మధ్యాహ్నం అయితే ఇప్పుడు మరి తినేసాను కదా అయిపోయింది కదా అది ఉంటుందా చూస్తాడా ఏంటి నా దగ్గరికి వచ్చాడు అనుకుందాం మరి నేను ఇక్కడ ఉంటాను కదా అంటే నేను ఒకేసారి భూతకాలంలోను ఒక వర్తమానంలోను భవిష్యత్ కాలంలో నేను ఉండగలనా ఇదంతా జరుగుతుందా ఇది వెరీ సిల్లీగా సింపుల్ క్వశ్చన్ మంది కానీ దీనికి లాజిక్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశాల ప్రకారంగానే అలా కాదు కాలం అనేది సృష్టిలో జరిగిపోతుంది కాలంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటంటే కాంతి కాలం అనేది వేగంతో ముడిపడి ఉంది సమయం జరగడం అనేది సో అన్నిటికంటే స్పీడ్గా జరిగే కాలం వేగంగా వెళ్ళిపోయే కాలం ఏంటంటే కాంతి ప్రయాణించే వేగం కాంతి ఒక సెకన్కి కదండి ఒక్క సెకన్కే మూడు లక్షల కిలోమీటర్లు ఒక్క సెకండ్ అంటే తెలుసు అండి ఒకటి అనుకుందాం ఒకటే అని అన్నారు అనుకోండి మీరు అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి కాంతి మూడు లక్షల కిలోమీటర్లు ఒకటే అనేటప్పటికీ మనం ఎట్లే దిగలేం ఒకవేళ మన విమానం అయినా సరే అసలు టేకఫే అవద్దు అసలు వైజాగ్ వెళ్ళడానికి ఒక నూట యాభై నూట ఎనభై కిలోమీటర్లు ఒక రెండు మూడు గంటలన్న పడుతుందా ఎంతో వేగంతో వెళితే అలాంటిది ఒక్క సెకండ్లో కాంతి మూడు లక్షల కిలోమీటర్లు అది కూడా ప్రయాణిస్తుంది మీరు కరెంటు వచ్చినప్పుడు చూడండి బల్బు ఎక్కడ వెలుగుతుందో అక్కడ తప్పని వెలుగుతుంది అప్పుడే వెలిగినట్టు ఉంటుంది కానీ తేడాగా వెలిగినట్టు ఉంటుంది చిన్న చేంజ్ అది కరెంట్ స్పీడ్ కానీ అలాగే కాంతి వేగం ఉంది ఇది ఎందుకు చెప్తానంటే వినండి ఒకసారి జస్ట్ ఈ భూత వర్తమాన భవిష్యత్ కాలాలకే అతను ఎందుకు ఈ తీరి కనిపెట్టాడు అన్నది అతని తీరి మనకు అనవసరం లేదు అవసరం లేదు కానీ ప్రపంచంలో ఇలాంటి మేమాంస ఉంది వాదన ఉంది ఈ ప్రకృతిని బట్టి ఇప్పుడు కాబట్టి మనం కాలం గురించి ఆలోచించాలంటే ప్రకృతిలో ఉన్న అన్ని కాలాల గురించి మనకు తెలియాలి ముందు కానీ అది మన పని కాదు యాక్చువల్గా కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనంలో వాటిని తెలుసుకున్నట్టు మన పని కాదు కానీ మేధావులు అనేవాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ ఆలోచిస్తారు కానీ దేవుడు రాయించిందని తెలుసుకోవడం మన పని నా పని కాలాల సమయాలను తెలుసుకోవడం కాదు కానీ దేవుడు రాయించిందని అర్థం చేసుకోడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రపంచంలో ఎలాంటి వాదనలు ఉన్నాయి అనేది మీకు తెలియాలి అదే సూర్యుడి నుంచి భూమికి కాంతి వస్తుందంటే ఎనిమిది ఎనిమిది నిమిషాలండి ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు పడుతుందండి సూర్యుడి నుంచి భూమికి కాంతి రావడానికి అంత దూరంలో ఉన్నాడు జస్ట్ ఎనిమిది నిమిషాలు ఒక సెకండ్కేమో మూడు లక్షల కిలోమీటర్లు కానీ మనం గనక విమానాల్లోనూ రాకెట్లలో ఇలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తున్నట్టుగా కానీ కాంతి వేగంతో గనక ప్రయాణిస్తే కాంతి వేగంతో గనక ప్రయాణిస్తే ఏం జరుగుతుందంటే కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణిస్తే జరిగిపోయిందని చూడగలం మీరు ఏమైనా ఇబ్బంది పడ స్టన్ అవుతున్నారా జరిగిపోయిన దాంట్లో నేను ఎలా ఉన్నాను అనుకుంటారు క్వశ్చన్ చూడండి జరిగిపోయిందని చూడగలం భవిష్యత్తు కూడా చూడగలం దీనికి ఏంటి కాంతికి మించి వేగంతో ప్రయాణించడం ఒక్క సెకన్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే నూట యాభై కిలోమీ గంటకి నూట యాభై డెబ్భై కిలోమీటర్ల వేగంతో బండి మీద ప్రయాణిస్తే జుట్టు ఎగ్గి చెరిగిపోతుంది తెలిసే మీకు తగతే వెళ్ళి తలస్నానం చేయాలి మనం కట్టేసినట్టు ఉంటుంది కదండి దూలి అలాంటిది మరి అన్ని కిలోమీటర్ల వేగంతో మనం ఎలా ప్రయాణం చేయగలం అనే మేమసికి ఒక దానికి కొన్ని కొన్ని ఐడియాలు పుట్టుకొచ్చే అదే టైం మిషన్ టైం మిషన్ మనం మిషన్ చేసుకుని చేయడానికి ప్రకృతి ఒప్పుకుంటుంది ఏంటి అయినా రాకెట్టే సరిగా పెద్ద వేగం లేదు కాంతి వేగాన్ని మించిపోయే అంత వేగం కళ్ళలో కూడా చేయలేరు చేసినా కానీ మానవ బాడీ తట్టుకోలేదు పోనీ మనం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ భూతవర్తమాన భవిష్యత్ కాలాలకి ఒకటి బ్లా బ్లాక్ హోల్స్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ గ్రావిటీ తక్కువ ఉంటుంది అక్కడ ఉంటే మనం ఇది చేయవచ్చు అని ఒకటి అన్నారు తర్వాత వామ్ హోల్స్ అని అండి విశ్వలో వామ్ హోల్స్ అనేవి ఉన్నాయట అవి ఎలాంటివి అంటే షార్ట్ కట్స్ అట షార్ట్ కట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక్క సెకండ్లో వెళ్ళిపోవడానికి షార్ట్ కట్స్ అట అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఎలా అంటే ఈ పేపర్ ఉందనుకోండి ఒక చేయం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకోండి ఎంత దూరం ఇక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేయాలంటే కొంత టైం పడుతుందా ఇలాగే ఉందనుకోండి వామ్ హోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది వెంటనే వెళ్ళిపోద్ది కానీ ఇలాగ వెళ్ళాలంటే సో కా అలాంటి వామ్హోల్స్ ఉన్నాయని ఒక వాదన అనేది తెరపైకి వచ్చింది అవి వేరే లోకాలలో కూడా తెలుపుతాయని ఇవన్నీ ఈ అభిప్రాయాలన్నీ వెలువరించింది ఎవరు అనుకుంటున్నారు ఐన్స్టీన్ ఇప్పుడు కాంతి వేగానికి మించి ఒకవేళ వెళితే గతాన్ని ఎలా చూడగలం మరి నేను నేను ఈరోజు ఏమో ఇప్పుడు చికెన్ తింటున్నాను నిన్నేమో ఏం తిన్నాను ఆమ్లెట్ తిన్నాను అంటే ఇక్కడ చికెన్ తింటుంటే ఆమ్లెట్ తినడం చూస్తాడా ఇది ఎలా పాసిబుల్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మనం చూసేది ఏది కూడా నిజం కాదు తెలిసా మీకు సంగతి మనం జరిగిపోయిందన్నే చూస్తున్నాం తప్ప జరుగుతున్నదాన్ని చూడట్లేదు ఇదేమో వాదన బురగ ఒంటున్నారంటే ఇంకో అంటే మనం ఇది దేన్నైనా ఎలా అనుకుంటున్నారు కాంతి ఇప్పుడు నేను ఈ లైట్ ఆఫీసా అనుకోండి కనపడతాను సరిగా కనపడను అసలు సూర్యకాంతి లేదనుకోండి కనపడతానా కనపడను మనం ఎలా కనపడతాం తెలుసా మా కాంతి నా మీద పడి మళ్ళీ మీ మీద పడాలి అంటే నన్ను మీకు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కాంతి నా మీద పడినప్పుడు వర్తమానం మీ దగ్గరకు వస్తున్నప్పుడు అది ఏమైంది భూతం భూతకాలం గడిచిపోయింది లేట్ మరి ప్రయాణించే వేగం ఉంది కదండి ఏ వస్తువు మీదైనా పడిన కాలం కానీ ఇప్పుడు మన కాంతి వేగానికంటే మించి వేగంతో ప్రయాణిస్తే ఈ కాంతే కదా జరిగిపోయిందని కనబరుస్తుంది ఇప్పుడు ఈ ఈ అనేది చూడడం అనేది చూపించడం అనేది ఎందులో ఉందంటే కాంతిలో ఉంది ఈ విజన్ అనేది కాంతిలో ఉంది కాబట్టి మనం కాంతికి మినహాయింపు అయితే మించి ప్రయాణించగలిగితే గత ఈ రెండు ఇక్కడే ఉంటాయి కాంతిలోనే ఉంటాయి అందుకనే మీ అంటే మీకు ఎలా అంటే ఎక్కడో అమెరికాలో మాట్లాడింది ఇక్కడ ఎంటున్నావా లేదా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుంది ఎక్కడో జరిగిపోయిన క్రికెట్ లైవ్లో మరి ఇక్కడ చూడగలుగుతున్నాం లేదా అది ప్రసారం వస్తుందా అక్కడ కూడా ఆల్రెడీ చూసేసి మనం మనం చూడడం దాన్ని కూడా చూసేసాడు ఎలా చూసేసాడు ఆడు ఉన్నాడు కాబట్టి ప్రజెంట్లో మనం ప్ర అక్కడ ప్ర అక్కడ లేం కాబట్టి దూరంలో ఉన్నాం కాబట్టి అంటే ఇంకా ఇంకా వెనక్కున్నాం కాబట్టి ఏమవుతుందంటే మనకి మనం గతాన్ని చూస్తున్నాం కదండి అదే దానికి వెళ్తే వర్తమానాన్ని చూడొచ్చు భూతకాలాన్ని చూడొచ్చు ఏది చూడాలంటే అది చూడొచ్చు అనేది ఒక వాదన ఇది దేని బేస్ చేసుకుని వచ్చింది కాంతిని ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది ఎందుకు చెప్తానంటే మీరు యాక్చువల్గా మనం చూసేవి కానీ మనం వినేవి కానీ ఇక్కడే ఉండిపోతాయి మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు జాగ్రత్తగా అండి మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు వీడియో ఎవరు చూస్తున్నారు సెల్ చూస్తున్నారు కానీ ఇక్కడ చూపిస్తుంది మళ్ళీ ఎక్కడో ఉన్న సెల్కి ఎలా వెళ్తుంది వైర్ల ద్వారా వెళ్తుందంటే ఇక్కడ ఉందా లేదా ఇప్పుడు సెల్లో ఉంటుంది మరి ప్రకృతిలో ఉండదా అంత టెక్నాలజీ మనకి లేదు అది కాంతే కదా మనల్ని చూపిస్తుంది కాంతే కదా మనకి చూడగలిగే చేస్తుంది అర్థమైందండి సో అలా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని చూడగలవనేది ఒక ఇది అందుకు వామ్ హోల్స్ అని డార్క్ హోల్స్ అని నెక్స్ట్ టైమ్ మిషన్ అని ఇలాంటి వాదనలు వచ్చాయి నాకు తెలిసి ఐన్స్టీన్ ఎందుకు ఇది అన్నాడంటే ప్రకటన గ్రంథంలో ఉన్న అతనేం చెప్పలేదు నాకు తెలియదు అతని గురించి నేనేం చదవలేదు ఏమీని కానీ ఇలాంటి మాటలు చదివితే ఒక ఖగోళ శాస్త్రవేత్తగా ఉంటే ఎవరికైనా ఇలాంటి ఆలోచనలే వస్తాయి ఎందుకంటే ఆయన ఉండివాడు నేనే అన్నాడు అలాగే ఉండు అన్నాడు ఉన్నవాలి నుండి అని అన్నాడు దేవుడు కాంతికి అతిథుడు ఎందుకంటే అసలు దేవుడు అంటేనే ఏంటనుకుంటున్నారు కాంతి కాంతి అంటే ఏంటనుకుంటున్నారు ఈ సూర్యకాంతి ఈ కాంతి కాదు సూర్యకాంతి శకనకే మూడు లక్షల కిలోమీటర్లే ప్రయాణించగలదు దేవుడు సకనకి ఎక్కడైనా ఉండగలడు అక్కడ ఉండగలడు ఇక్కడ ఉండగలడు ఇక్కడ ఉండకుండా ఉండగలడు ఎక్కడైనా లేకపోతే ఇక్కడ అక్కడ ఉన్నట్టు కూడా ఉండగలరు ఎందుకంటే ఆకాశ మహా ఆకాశాలు కూడా ఆయన్ని పట్టజాలవు ఆయనే కాంతి అయినప్పుడు ఎవడను సమీపింపరాని తేజస్సులు ఆయన వసిస్తున్నప్పుడు కాంతి మనల్ని కనపరుస్తున్నప్పుడు కాంతికి వేగం ఉంటున్నప్పుడు కాంతి వేగాన్ని మించి అంటే మన కేవలం మన సూర్యకాంతి వేగాన్ని మించి మన సూర్యకాంతి వేగాన్ని మించి గనక మనం ప్రయాణించగలిగితే దానికి అతీతంగా మనం చూడగలిగితే మనకు వర్తమానం అడే భూతకాలం కనపడుద్ది వర్తమానం కనపడుద్ది భవిష్యత్తు కనపడుద్ది యాజ్ ఇట్ ఈస్ ఇలాగా పిక్స్డ్ ఉన్నవాడుగా ఉండువాడుగానే ఉంటున్నాడు అసలు దేవుడు అంటేనే వెలుగు ఆయన సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరావాల గలవాడే ఉన్నాడు ఆ మనుషులు ఎవడన్నా ఆయన చూడలేదు చూడ మేరడు కాబట్టి అసలు ఈ ప్రకృతిలో ఈ సృష్టి కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా సరే ఒక వెలుగంటు ఉందంటే దాని మించిన వెలుగంటూ లేని వెలుగులో దేవుడు ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయనే వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఎంత కాంతివంతమైందో ఒకసారి మీరు ఆలోచించండి ఈ సూర్యకాంతి సూర్యుడైనా నశించే నశించిపోతాడు ఆయన ఉన్న కాంతి అయితే నశించదు సమీపం ప్రాణి తేజస్సు కానీ ఆయనే కాంతి మరలి ఆయన ఎలా కాబట్టి ఆయన ఏం చేశాడు చూడండి నూట నాలుగో కీర్తన రెండో వచ్చిన చూడండి ఆయన వెలుగుని ఎలా కప్పుకున్నాడట ఆ వెలుగు ఏంటి మీకు అర్థం కావడానికి ఈ కాంతి చూడడం వేగం ఇవి మీరు దృష్టిలో పెట్టుకున్నారా వేగం మర్చిపోండి కాంతి పడితేనే మనిషి కనపడతాడు రిఫ్లెక్షన్ జరిగితేనే ఎందుకంటే మనల్ని మనం చూసుకోవాలంటే అద్దం చూస్తే అలాగే అద్దంలో చూస్తేనే మనం మనం ఎలా చూసుకోగలము అలాగే మనిషిని మనకు చూపిస్తుంది ఏంటనుకుంటున్నారు దేన్నైనా కాంతి మన కళ్ళు మీద పడాలి అది మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ రివర్స్ మనకు ప్రాజెక్ట్ గుర్తు చేయాలి మెదడు నుంచి ఇవన్నీ ప్రాసెస్ జరిగిపోతాయి సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన వస్త్రం వలె వెలుగును కొన్నాడు కాబట్టి ఇంకా వెలుగంటే ఆయన ఇక ఈ కాంతి సంవత్సరం కాంతి వేగం ఇవన్నీ చిన్నవి అనమాట చాలా ఎలిమెంటరీ ఇంకా మర్తిపోయే విషయం చెప్పమంటారా నోట్ కీర్తన నూట ముప్పై తొమ్మిది వీళ్ళు అంటే శాస్త్రవేత్తలకు తెలిసింది ఏంటంటే కాంతి వేగానికి మించి ప్రయాణిస్తే బో వర్తమానం కానీ భూతకాలం కానీ చూడగలం భవిష్యత్ కాలం కానీ అని వీళ్ళు అంటున్నారు కానీ దేవుడికి సీక్రెట్ ఏంటంటే అసలు చీకటి కూడా చీకటి కాదట కీర్తన నూట ముప్పై తొమ్మిది పన్నెండు చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి ఆయనకి ఏంటి అనుకుంటున్నారు పగ నీకు రాత్రి నీకు చీకటి కానీ దేవుడికి రాత్రి ఎలా ఉందో తెలుసా మన రాత్రి ఎలా ఉంటుంది తెలుసా పగల్లాగే ఉందంట చూడండి అంటే నాకు సరిగ్గా తెలియదు కానీ ఇప్పుడు గ్రత ఉందనుకోండి పైన ఎగురుతూ కూడా చీమని చూడగలదట ఇక్కడ నుంచి అక్కడ ఉన్న సేవను చూడగలమా మనం చూడలేం మన రాత్రి మనకి ఎలా ఉంటుంది చీకటికి ఏం కనీ కనిపించినట్టు కానీ కట్ట మన రాత్రే ఆయనకి ఎలా ఉందంట అప్పుడు ఏ రాత్రి అయినా తీసుకోండి ప్రకృతిలో ఏ రాత్రి అయినా తీసుకోండి ఏ చీకటైనా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి ఆయనకి ఎలా ఉందంట పగల్లా వెలుగుందట పగలే రాత్రి ఒకటేనంట దేవుడికి మనకైతే తేడా తప్ప అంటే ఆయన చూపు ఎలాంటిది ఎంత పవర్ గలదే అంటే ఇక్కడ తేడా ఉన్నా కానీ ఆయనలో మాత్రం ఉన్నది ఏదో తేడా ఉంది అది దీనికి అతీతమైంది చీకటి కూడా చీకటి కాదు ఏకరీతిగా ఉన్నాయి దేవుడు అండి మీరు అత్యక్తిగా అన్నాడనే కాదు కానీ ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది ఏది లేదు అంత మన లోపలి కూడా కనబడిపోతున్నాయట మన లోపలి మనం ఏం చేస్తామంటే ఎక్స్రే తీస్తే ఎలా కనబడతాయి మనం చూడాలంటే ఎక్స్రే తీయాలి స్పష్టంగా అస్పష్టంగా చూస్తాం కానీ దేవుడికి ఎలా కనపడుతున్నాయి తెలుసా తేటగా కనపడుతుందంట లోపలది ఏంటి బ్లడ్ మాంసం ఎన్నో ఉన్నాయి తెలిసిన సంగతి ఇంతకీ విచిత్రం ఏంటి చెప్పమంటారా దేవుడు పరలోకలు ఉన్నాడా అంతేనా ఇప్పుడు మన ఇక్కడి నుంచి కింద ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడాలంటే ఎలా కనపడతారు అని చెప్పింది ఒక నాలుగు ఐదు అంతస్తుల దగ్గర నుంచి కింద నవ్వుని చూడాలంటే ఎలా కనపడతాడో తేటగా కనపడతాడా కొట్టుగా కనపడతాడు ఏదో కొద్దిగా చిన్నవాళ్ళు కానీ విమానంలో వెళ్ళిపోతూ కూడా కింద ఉన్నామని చూడాలంటే ఎలా కనపడతాడు విమానం అప్పుడప్పుడు మేఘాల్లో ప్రయాణిస్తుంది అక్కడికి అనుకోండి మనం కనపడతామా కొన్ని కొన్ని మేఘాలకు మించి ప్రయాణిస్తే అప్పుడు మనుషులు కనపడతారా మనకే కనపడరు కానీ భూమి మీద మనం ఉంటే మన పైన మన వాతావరణంలో గాలి ఉంటే దానిపైన మేఘాలు ఉంటే ఆ మేఘాలపై నుంచి ఏవేవో ఏవేవో ఉంటే సూర్యచంద్ర నక్షత్రాలు ఈ ఎక్కడో దూరం ఉన్నాం మనం మనం ఎప్పుడు కాంతి చూస్తున్నాం కదండి ఇప్పుడు నక్షత్రం మనం అక్కడి నుంచి మనకి ఆ నక్షత్రం మనకు కనబడాలంటే అక్కడ కాంతి ఇక్కడికి రావడానికి కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుందట అంత దూరంలో ఉన్నాయి చచ్చిపోయినా కూడా మనం దాన్ని బ్రతుకున్నట్టుగా చూస్తామట అంటే గతాన్ని చూసాం భవిష్యత్తుని కాదు అంటే మనం అంత దూరంలో ఉన్నాం దానికి మనకని ఆ కాంతి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇలా చూసేటప్పటికి ఆ కాంతి కనపడుతుంది అనమాట లాస్ట్ కాంతి మనం చూసాం నిజంగా అది లేదు మళ్ళీ ఇది ప్రకృతిలో జరుగుతుంది ఇది శాస్త్రవేత్తలలో వివరణ అనేది ఇదంతా దాన్ని కూడా మనం యాజ్టిజ్గా జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఇది కరెక్ట్గానే మనకు కనిపిస్తుంది ఒప్పుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం గతాన్ని చూస్తున్నామని ఒప్పుకోవాలి కానీ మరి దేవుడైతే ఈ గతాన్ని వర్తమానాన్ని అవసరమైతే భవిష్యత్తుని కూడా ఒకేసారి చూడగలరు మీకు అర్థమవుతుందండి అందుకనే ఈ టైం మిషన్ అనేది వాళ్ళ తాట్లోకి వచ్చింది లేకపోతే గతంలోకి ప్రయాణించడం వర్తమానంలోకి ప్రయాణించడం అనే తాట్లోకి వచ్చింది కానీ ఇవన్నీ ఎవరు చేయలేరు ఎందుకంటే కాలాని సమయాలని తండ్రి నేనే అన్నాడు తప్ప ఇంకెవడు ఉండలేడు ఒక థియరీగా వాళ్ళు చెప్పారు కానీ దేవుడు ఎక్కడో పరలోకంలో ఉండి ఇక్కడ మేఘాలు ఉండి ఇక్కడ రాత్రి ఉంటున్నా పగలు ఉంటున్నా మనం ఎలా కనపడుతుందో తెలిసి ఆయనకి సమస్తం తేటగా కనపడుతుంది తేటగా కంటే లోపల కూడా తేటగా కనపడుతుంది అంత పవర్ఫుల్ విజన్ అనమాట అంటే ఆయనకి మన కాంతి అవసరం లేదు మనల్ని చూపించడానికి మనకి మనకి చూపించడానికి ఇక్కడ కాంతి కావాలి ఈ లైట్ కానీ ఇలాంటివి కావాలి ఆయనకి కాంతితోని చీకటితోనూ పనిలేదు ఆయనే కాంతి కదండి అందుకే దేవుడికి పగల కానీ రాత్రి కానీ ఒక్కలాగే ఉన్నాయి కాబట్టి ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు ఉండు వాడు ఉండేవాడే అదేనండి ఉండువాడే ఉండువాడు ఆయనే లాస్ట్ అంటే ఎలా అంతా అయిపోయిన తర్వాత ఉండేవాడు ఎలా తీసుకున్న ఆయనకు మాత్రమే అది చెల్లేది ఎందుకంటే బైబిల్ అంతా ఏం చెప్తుంది అనుకుంటున్నారు గ్రంథం ఇరవై ఆరు పద్నాలుగు చూడండి ఆయన గుర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి గుస చూసారా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా మనకి చెప్ చెప్పాడు కదా దేవుడు అవి వినబడుతున్నాయి కానీ ఎలాగంటే అస్పష్టంగా గుసగుస శబ్దం పాటిదే అది కూడా తక్కువే మనం ఏదైనా సీక్రెట్ చెప్పుకున్నా గుసగుస చెప్పుకున్న గంటలు గంటలు చెప్పుకుంటామేంటి సో అలా ఆయన గురించి మనకు చెప్పబడుతుంది ఎంత ఏంటనుకుంటున్నారు చాలా తక్కువ ఐదవ వచ్చాయి వ్యవహార శుభార్త మీరు ఎంత తీసుకోండి ఈ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ వామ్ హోల్స్ కోసం కాని ఇవన్నీ చూడ చూసేటప్పటికి నేను ఓవరాల్గా చాలా వీడియోస్ కానీ ఇవన్నీ చూశాను కానీ ఎక్కువగా మరీ అంత ఎక్కువగా డీప్గా రీసెర్చ్ చేయలేదు కానీ అంత అనవసరం బైబిల్ చదువుకుంటే చాలు మనం బైబిల్ ప్రకారంగా ఏమి గురించి తెలుసుకోవాలన్నది ఇప్పుడు చూడండి చచ్చిపోతే ఒక్క క్షణంలో పాతాలలో బాధపడచ్చు వీళ్ళు ఎందుకు వామ్ హోల్స్ ఉన్నాయని ఉంటారంటే యాక్చువల్గా ఒక ఆత్మ ఏమైపోతుందంటే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుంది కానీ వెళ్ళేదేమో ఆత్మ ఎలా వెళ్తుందంటే దాని వేగం అంటే ఏంటి ఆత్మే ఎంత పవర్ ఉంటే మరి ఆత్మను పంచుకున్న మనకి ఎంత వేగం ఉండాలి సో కాబట్టి బైబిల్ ఒక్క క్షణంలో వెళ్ళిపోతున్నాడు అన్నది కథ కాదు ఏమీ కాదు రియల్ వాదం అలాగే ఈ అంతరిక్షం కూడా మూసిపోవడాలు ద్వారం తెరవడాలు అంతరిక్షంలో కూడా దు మూసిపోవడాలు ద్వారాలు తెరవబడ్డాలు కూడా ఉన్నాయన్నట్టుగా బైబిల్ చెప్తుంది కీర్తల గ్రంథం ఇరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఇరవై మూడు అయినను ఆయన పైనన్న ద్వారములకు ఆజ్ఞాపించను ఆ ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను పేరుచ్చాను చూసారా అమ్మ కీర్తనలో డెబ్బై ఎనిమిది ఇరవై మూడు అంతరిక్ష ద్వారములను పేరు నెక్స్ట్ ఇప్పుడు మనం అంటే అంతరిక్షం కూడా ముయ్యబడ్డం తెరవబడ్డం అనేవి ఉన్నాయని మీకు ఒకటి చెప్తున్నాను నెక్స్ట్ మీకోకపోతే కాంతిని బట్టి వర భూతం కాలం కానీ వర్తమానం కాలం కానీ భవిష్యత్ కాలం కానీ చూడగలం లేదా చూపించుకోగలం కదండి మనం ఏంటంటే జరుగుతున్నదని చూ చూపిస్తాం ఇంకొకరికి కానీ వాళ్ళకి జరిగిపోయిన తర్వాత చూపి వాళ్ళు లేటుగా చూస్తుంటారు దాన్ని వెంటనే చూడరు కొన్ని సెకండ్లు లేటుగా చూస్తుంటారు అది మీకు తెలీదు ఒప్పుకోవాలి ఇప్పుడు యేసుపురవారికి దేవుడు చేయిపోయిందల్లా చూపించాడట చూడండి ఒకసారి వివాహాసు వార్త ఐదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చిన కాబట్టి యేసు వారికిట్లు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ చూసారా ఇప్పుడు చూడండి తండ్రి ఏది చేయుట కుమారుడు అంటే ఆయన ఏమేమి చేస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు లేదా ముందు చూశాడు అనుకుందాం ఓకే మీరు ఇలాగ ఆలోచిస్తారు కదా కొన్ని అలా ఆలోచిస్తాం అదే కానీ తనంతట తాను ఏది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఏదన్నా చేస్తున్నానంటే అది చూసిందే చేస్తున్నాను అంటున్నాడు జాగ్రత్తగా వినండి నేను ఏదైనా చేస్తున్నానంటే ఏదన్నా చెయ్యాలంటే చూడాలి అంతకుముందు నా తండ్రి చే చేస్తాడు దాన్ని నేను ఎలా చేయాలో అలాగే చేస్తాను నేను ఆ చూడకపోతే నేను చెయ్యను అని అంటున్నాడు అంటే ఏ ఏం చేయాలో అన్నది ముందే జరిగి చూపించేస్తున్నాడు దేవుడు ముందే చేస్తున్నాడు అంటే దేవుడు ముందే చూడగలడంటే భవిష్యత్తుని ముందే నెక్స్ట్ ఇప్పుడు ఇరవై వచ్చిన చూడండి తండ్రి కుమారుని ప్రేమించచ్చు తాను చెయ్యి వాటి నెలను ఆయనకు ఆకుపరచు నేను చూపించకపోతే చూడకపోతే చెయ్యి నేరను మరి చూడాలంటే ఎలా అంటే అప్పుడు చెప్తున్నాడు అన్నమాట ఇరవైలో ఏమనంటే తండ్రి కుమారుని ప్రేమించచ్చు తాను చెయ్యి వాటి నెలను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అసలు నేను ఏం చెయ్యాలో ఏ ఏం చెయ్యాలో నేనేం మాట్లాడాలో ఎలా చెయ్యాలో అన్నీ నా తండ్రి చూపిస్తున్నాడు నేను నా అంతటి నేను ఏమి చేయలేనన్నాడు ముప్పై వచ్చిలో నా అంతటి నేను ఏమీ చేయలేను నాకు అస్సలు మీకు విషయం ఏంటంటే చిన్న చిన్నపిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే మనం ఏమైనా చెప్తున్నప్పుడు నవ్వుతున్నాడు నవ్వుతారు మనం ఎలా అన్నాం అనుకోండి ఎలా ఉండి ఉంటారు ఒక టైంలో అలా ఏ తండ్రి ఏం చేయమంటే అదే చేశాడు ఏ తండ్రి ఆ టైంలో ఏం చూపిస్తే అదే చేశాడు రొట్లు ఇరుచి ఇరుచి అన్నాడు అనుకోండి అలా చేశాడు ఆయన ఎలా చూపిస్తున్నాడు ఆయనకెరుక ఈయన ఎలా చూస్తున్నాడు ఈయనకెరుక నాకు మాత్రం ఏమీ తెలీదు మీకు మాత్రం అర్థం కావాలి అర్థం కావడానికే నేను ఈ కాంతి వేగం ఈ భూతకాలం భవిష్యత్ కాలం ఇవన్నీ చెప్పాను ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవి దాన్ని అనలైజ్ చేస్తే శాస్త్రవేత్తలు స్టాండర్డ్తో ఆలోచిస్తే వాళ్ళకి వచ్చిన ఆలోచనలే మన ముందు ఉన్నాయి అవి మనకు కొద్దో గొప్ప మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ బైబిల్లో ఈ మాటలకి వాటి గనక తీసుకొస్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంటాయి అర్థమవుతుందా మీకు ఇలాగా నా అంత నేను చేయలేను నేను వినట్లుగా తీర్పు తీర్చున్నాను ఇంకో విషయం ఏంటంటే మీకు షాకింగ్ ఏంటంటే నాకు షాకింగ్ మీకు షాకింగ్ అనుకుంటున్నాను నేను ప్రసంగి గ్రంథం ఇక్కడతో మీకు ఇలాగ బాగానే సరిపోయింది కదండి బాగానే ఉంది కదా కాంతి దీంతని అంటే మీరు మనమే సెల్లలో చూసుకుంటామా మనమే టీవీలో చూసుకుంటామా చెప్పండి మరి దేవుడు ఏం చూపించలేడా ఏ సూపర్ వారు ఏం చూడలేడురా చెప్పండి ఏం వినలేడా వాళ్ళకి సెల్ వద్దు టీవీ అవసరం లేదు ఎందుకంటే అవసరమైతే భూమి భూమికి కూడా సినిమా చూపిస్తా తెలుసా ఏంటి అనుకుంటున్నారు ఆకాశం భూమికి ఆకాశం సినిమా చూపిస్తుంది తెలుసు ఏ ఎవరి సినిమా అంటే మన సినిమే జరిగిపోయిందా జరగబోయేదా ఒక్కసారి మళ్ళీ చూడండి జరగబోయేది ఎలా చూపిస్తుంది భద్రం చేసిందా ఉందా ఎలా ఉంది అంటే ఆకాశంలో కాంతి ఎక్కడికి పోదండి మీకు సంగతి తెలియదేమో ఈ ప్రసరించిన కాంతి దృశ్యాలు మనం పట్టుకోలేం కానీ ప్రకృతిలో ఉంటాయి మనం మాట్లాడిన ప్రతి మాట అలాగే ఉండిపోద్ది మనం చేసిన ప్రతి పని కూడా షూటింగ్ అయిపోయి అలాగే ఉండిపోద్ది అలా రీళ్ళు తిరుగుతూనే ఉంటాయి అలాగా ఆ ఇమేజ్లు ఆ దృశ్యాలు ఏంటండి మీరు ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదా ఓకే పోనీ ఏ గ్రంథం యోగ గ్రంథమేనా అది చెప్తాలే అండి యోగ గ్రంథం ఆకాశం సినిమా కోసం చెప్పుకున్నాం కదా సరేనండి ఏబు గ్రంథం నేనే తీస్తాను రాయలేదు ఇరవై వచ్చే ఇరవై ఏడు వచ్చిన చూడండి ఆకాశం ఏం చేస్తుందట వారి దోషమును ఎవరికి బయలుపరుస్తుంది భూమి వారి మీదకి ఎవరికి బయలుపరుస్తుంది అంటే భూమికి చూపిస్తుంది భూమికి అది ఏం చేస్తుంది ఆకాశం ఏం చేస్తుందట దోశ ఈ భూమికి బయలుపరచడం అనుకుంటారు దానికి మీకు అర్థం కావాలంటే గోళల్లో ఉన్న రాళ్ళు మొరపెడుతున్నాయంట దోళాలు ఏం చేస్తున్నాయంట ఏమని ఉండండి మీరు ఇప్పుడు పడిపోతే నేను పడిపోవాలి మళ్ళీ నేను ఆయన చెప్పకుండా నేను పడిపోతే ఏం సుఖం అలా ఉండండి అని ఇవి ప్రత్యుత్తరం అవుతున్నాయి అంట లేకపోతే ఏం మాట్లాడుకుంటా మనకు తెలియదు మరి అంతే కదా గోడలో ఉన్న రాళ్ళు మొరపెడుతున్నాయంట ఎవరంటున్నారంట దూలాలు విని ఏదో రిప్లై ఇస్తున్నాయంట సమాధానం చెప్తున్నాయంట ఎందుకు అలా ఏడుస్తారు మీరు ఏ పోనీ ఆడిపో పాపని ఏదో ఆడిపోతాడు టైం రావాలి అలా ఉందాం ఏం చేద్దాం అని అనుకుంటున్నాయంట ఎన్ని అబద్ధాలు కదే ఇవన్నీ బైబిల్లో కథలుగా రాయబడలేదే ఎందుకంటే మీరు ఎక్కడికైనా సువార్తకి వెళ్తే ఏమన్నాడండి అయినా దులిపేమన్నాడండి దులిపేస్తే ఏం చేస్తుందంట సరదాగా అన్నాడా నిజంగా చెప్పాడా మరి మనం మర్చిపోతున్నాం ఏంటి మీరు ఊరుకున్న వాళ్ళు రాళ్ళు కేకలేస్తాయన్నాడు అంటే ఇప్పుడు మీరు చూడండి అంటే రాళ్ళు అన్నాడు కాబట్టి మాట్లాడట్లేదు అనమాట కేకలు వేయాలంటే మొత్తం రాళ్ళు ఆకలు వేసేయంటే మనం పడుకో మనం అయిపోయినట్టే మన పని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రకృతిలో అన్నీ కూడా కానీ అవన్నీ సైలెంట్గా అవి మాట్లాడుకునే మాటలు మాట్లాడేసుకుంటున్నాయి ఆకాశం అప్పుడప్పుడు సినిమా చూపిస్తుంది అంటే ఏంటి దోషం దోషం అంటే ఏంటి జరిగిపోయిందా జరగోయిదా జరిగిపోయింది ఎలా కాంతి రూపంలో ఉంది లేదా అది బంధించింది దాన్ని మళ్ళీ తీసుకొచ్చే ఫిలిం చూపిస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయిందని భూమి ఏం చేస్తుంది అనుకుంటున్నారు వారి మీదకి లేచు అంటే అర్థం ఏంటంటే అది ఇడిపోయింది అనుకో నువ్వు కిందకి వెళ్ళిపోయి అనుకో పైన ఎవరు ఉంటారు అనుకుంటున్నారు భూమి ఉంటుంది నువ్వు కిందకుంటావు అదే అర్థం లేవడం అంటే పాదాల కింద తిట్టాడంటే అది లేవడం అంటే నువ్వు కిందకి వెళ్ళిపోతే అది లేచినట్టే అంతే కదండి మరి అర్థం తర్వాత చివరికి ఏదైనా అది తొక్కి 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 తర్వాత మన లోపల ఉంటాం అది పైన ఉంటుంది కాబట్టి విశ్వంలో ఏదో జరుగుతుంది ఏదో జరుగుద్ది విశ్వరేణువులు కూడా సాక్ష్యం ఇస్తే సాక్ష్యమే కాదు మా జ్ఞాపశక్తి ఉంది అన్నీ అన్నీ కూడా సిలికాను ఎందుకంటే సీడీలు సీడీ తెలుసా మీకు చిప్స్ కానీ ఇవన్నీ కూడా దేంతో తయారు చేస్తారు అనుకుంటున్నారు సిలికన్ సిలికాన్ అంటే ఏంటనుకుంటున్నారు ఇసుక ఇసుకని ఆ రూపంగా తయారు చేస్తారు కరిగించో ఏదో చేసి మట్టి ఐరన్ ఎలా తయారు చేస్తారంటే మట్టి ఉంటుందండి ఐరన్ మట్టి అని కొంచెం ఐరన్కి సంబంధించిన లావణ ఖనిజాలు ఎక్కువ ఉన్న మట్టిని తీసుకుని వెళ్ళి ప్రాసెస్ చేసి ఒక హీట్ దగ్గర ప్రెజర్ దగ్గర చేస్తే అది ఐరన్ కింద ఏర్పడుతుందట దాంట్లో ఉన్న ఏదో మ్యాగ్నీషియం ఏదో ఉంది టూ కౌంట్కి తీసుకొస్తే అప్పుడు స్టీల్ తయారవుతుందట మట్టిలో నుంచే ఐరన్ ఆ ఐరన్ని ఇంకా క్వాలిటీగా తయారు చేస్తే స్టీల్ అలా ఈ సిలికన్ ని ఇసుకని ఏం చేస్తారు అనుకుంటున్నారు సిడీ కింద తయారు చేసేవారు చిప్ కింద తయారు చేస్తారు అందులో ఏమున్నాయి వీడియో రికార్డింగ్ ఉంది ఏ నీకే అంత రికార్డింగ్ ఉంటే దానికి లేదా దాన్ని చేసిన దేవుడికి ఉండదా దేవుడు పెట్టడా అందులో నువ్వే దాన్ని అలా వాడుకుంటున్నావు అంటే దేవుడు ఆడుకోలేడా నువ్వు దాన్ని మారిస్తే వాడుకోగలవు దేవుడు అలా ఉండగా అది తేడా మనం ఎక్కడ ఉన్నామో ఎవరి దగ్గర ఉంటున్నామో ఒకసారి మీరు ఆలోచించండి టెక్నాలజీకే బాబు అక్కడ తెలిసి సంగతే మీరు అనుకుంటున్నారు దేవుడికి సెల లేదు లే దేవుడికి ఏ టేబ్రికెడర్ లేదు దేవుడికి ఏమి లేదు అనుకుంటున్నారు ఓ దేవుడికి ఏ సినిమా లేదు ఏది అనుకుంటారు మొత్తం మన సినిమా అంతా అక్కడ ఉంది తాత తాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగల జరిగిపోయిందన్నంతటినే విజువల్ రూపంలో కాకపోతే విషయం చెప్పమంటారా అవసరమైతే రీల్ని కూడా ఒకసారి చూసేసి మళ్ళీ రివర్స్ తిప్పగలరు కాంతిలో చూడడం వేరు కానీ నిజంగానే ఒక్కసారి చక్రాన్ని ప్రకృతి చక్రాన్ని నడిపి ఇదంతా నడిచిందా మళ్ళీ రివర్స్ స్టార్టింగ్ జీరోకి ఎట్టాడు అనుకోండి ఎందుకంటే మనం గ గడియారం మన చేతుల్లో ఉందనుకోండి టైం ఎట్లే ఎట్టగలవా ఎట్టగలవా ఇప్పుడు చూడండి ప్రసంగి గ్రంథం మూడో వచ్చి ఒక రెండు మూడు మెసేజ్లు చెప్పాల్సింది ఒక రోజు చెప్తే ఎలా ఉంటుంది మీకు అసలే అర్థం కాదు ఎగిరిపోద్ది మూడో వచ్చే పదిహేను వచ్చును ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోనది పూర్వమంది జరిగిందా జరిగిపోయిన దాన్ని మరలా రప్పించును దీన్ని ఎలా తీసుకోవాలో ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని రకాలుగా ఉందో తెలుసండి ఇది ఇందులో ఇక్కడ మళ్ళీ చెప్తాను నేను తినేవా నన్ను తినేవ్వండి ముందు జరిగినదే ముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అయిపోయింది మళ్ళీ ఏమంటున్నాడంటే అంటే ఫ్యూచర్ అంటే భూతకాలంలో జరిగిందే వర్తమానంలో జరుగుతుందంట మరి జరగబోనిది పూర్వందు జరిగింది అంటే రెండు ఒకటే పోని జరిగిపోయిందని ఏం చేస్తాడంటే దేవుడు మరలా అంటే ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు జరుగుతుంది జరిగిపోయిందా అని అంటే మనం ఏం చెప్పలేమండి ఎందుకంటే సక్రంలో ఉన్నాం మనం అంటే మరి మీకు అర్థమవుతుందా ఎందుకంటే దేవుడు అండి ఎలా అంటే భవిష్యత్తు చూడాలనుకున్నాడు చూడాలని అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయగలడు ఊ అంటే భవిష్యత్తుని ఊహ ఊహ అనే మాట దేవుడికి వాడలేవండి బాగోదు అది ఊహించి చెప్పడం వల్ల అంటే ఆయనే చెప్పలేనప్పుడు ఆయన ఎలా ఊహిస్తాడండి ఇది కాబట్టి భవిష్యత్తుని చూశాడు అంటే ఎలా చూశాడు అది నిజమవ్వాలి జరగకుండా చూస్తే ఊహ అవుతుంది మన జ్ఞానం ప్రకారంగా చూస్తే కానీ మరి ఒకవేళ చక్రం ప్రకృతి చక్రం కదండి చక్రం టైం తిరిగిపోతే చక్రం చేసి మనం అందరం చేసి ఇదంతా టైం తిప్పిస్తాడు అనుకోండి దానికి టైం ఉంది ఆ టైంలు ఇది జరిగిపోతుంది గడియారం తిరగాలంటే చిన్న ముళ్ళు టికటికటిక కొట్టుకుంటా సెకండ్ ముళ్ళు నా దాంట్లో ఉంటుంది తర్వాత ఏమవుతుంది నిమిషాల ముళ్ళు ఉంటుంది గంటల ముళ్ళు ఉంటుంది తిరుగుతుందంటే సెకండ్ల ముళ్ళు తిరుగుతుంది స్పీడ్ కానీ నిమిషాల ముళ్ళు దాని వెనకాల తిరుగుతుంది గంటల ముళ్ళు గంటల ముళ్ళు దాని వెనకాల కొంచెం స్లోగా దేనికి దానికి తిరిగిపోతే టైమానగానే మరి కాబట్టి జరిగిపోయిందని తిప్పేసి ఒకసారి మళ్ళీ జరిగిస్తున్నాడా ఏమనుకో కానీ దీన్ని ఈ విషయాన్ని చాలా చిన్నగా చెప్పుకోవాలంటే ఎలా అండి ఇంకొకలా చెప్పచ్చు ఎలా అంటే ఇప్పుడు గత కాలంలో ఎలిషా ఏలియా రాష్ట్రం గలవాడిగా బ్రతికాడు అది భవిష్యత్తులో వ్యూహాను ఏలియాగా చెప్పాడు దేవుడు అంటే స్పిరిచువల్గాను గతాన్ని జరిగిస్తున్నాడు అటు రప్పిస్తున్నాడు భౌతికంగాను కూడా ఆల్రెడీ జరిగిపోయింది అని అన్నాడు కాబట్టి మరలా మరలా వస్తుందంటే అది కాలాలు వస్తున్నాయి అలాగా కానీ భవిష్యత్తుని ఆయన చూశాడంటే కాంతికి సంబంధించి చూశాడు కానీ మొత్తం అంతా ముందే నిర్ణయం అయిపోయింది అన్నాడు కదా ఏమైపోయింది ఆయా మనుషులు ఎట్టివారో ముందే పూర్వ ముందుండినది బహుకాల క్రితనే తెలియబడిను అది అక్కడ ఆ ప్రసంగ ఆరూపది తెలియబడ్డది కాబట్టి తెలిసిన తర్వాత ఏం చేశాడు ఓకే పాస్ ఇప్పుడు ఎవరైనా సరే ఏం జరుగుతుందో తెలుసండి ఒక సినిమా స్క్రిప్ట్ కానివ్వండి ఒక పెద్ద బిల్డింగ్ కానీ కానివ్వండి ఆన ఆనకట్ట కానివ్వండి ముందే పేపర్ మీద చూపించేస్తారు అప్పుడు ఏం చేస్తారు మనం ఇంత ఫ్లోటింగ్ వస్తుంది ఇంత వెయిట్ దీని మీద ఉండొచ్చు ఇది ఇంత కాలం ఉండాలంటే ఇలాంటి పిల్లర్స్ వేయాలి అని వాడు మొత్తం లెక్కలతో సపోర్ట్ చేసేస్తాడు దాన్ని ఓకే టిక్కేడతాం కదండి వాడిది ఆర్ట్ దేవుడిది అయితే కాలం కాలం ఒకసారి ప్రకృతి చక్రం కాలంతో ఆధారపడి ఉందంటే ఒకసారి తిప్పేసాడు అనుకోండి శాస్త్రవేత్తల ప్రకారంగానే ఏమైపోద్ది కనబడిపోయిన తర్వాత ఓకే పాస్ అనుకున్నాడు అనుకోండి ఏమైపోయింది నిర్ణయం అయిపోయి ఏమవుతుంది జరుగుతుంది జరుగుతుంది అదేమంటాడంటే ముందే ముందుండినది బహుకాలం క్రిందటనే జరిగను ఉదరవు ముందే నిర్ణయం అయిపోయిన అంటే జరిగిపోయి జరగబోయేదాన్ని చూశాడు కాబట్టి దాన్ని నిర్ణయించాడు తెలియబడిపోయింది కాబట్టి అని చెప్తున్నాడు ఇంకా అపోస్తుల కార్యాలు ఇది సూపర్కి సూపర్ మంచి మాట అండి అంటే మన ఆలోచించిన దానికి చాలా యాప్టబుల్గా ఉంటుంది వచ్చే నలభై ఎనిమిది వచ్చినా ఇది మన కోసమే అన్ని జనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచ మరియు చూడండి ఇక్కడ అనుకోకుండా ఒక సీక్రెట్ రాయబడ్డది ఇక్కడ అన్ని జనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును అంటే మాటలు విని కొంతమంది అన్ని జనులు ఏం చేశారంటే నమ్ముకున్నారు మహింపరిచారు ఓకే బాగానే ఉంది ఏం చే నిత్య జీవమునకు నిర్ణయింపబడినవారు దేవుడు వీళ్ళు నిత్య జీవానికి రావాలని నిర్ణయించుకున్నాడు కొంతమందిని జాగ్రత్తగా నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి చూసారా నిత్య జీవానికి రావాలని దేవుడు నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఏం చేశాడు అనుకుంటున్నారు విశ్వసించారు కాబట్టి నిర్ణయం నిర్ణయం అంటే అంత దేవుడు ఏం చేశాడంటే చూశాడు ఓకే పర్వాలేదు అనుకున్నాడు కానీ ఎలాంటి వాళ్ళు రావాలి ఏంటి అని అనుకుంటున్నాడు అంటే సీక్రెట్ అంతా కూడా మనకి ఏం లే ఇచ్చాడు అనుకుంటున్నారు మొత్తం టోటల్ సీక్రెట్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి చూసినా కానీ ఇప్పుడు వస్తాడు రాడు కూడా దీంట్లో పెట్టేశాడంటే వీళ్ళే వస్తారు అది నాకు ముందే తెలిసిపోయింది దానికి సంబంధించినంత ఇందులో ఉందంటే మనం ఇప్పుడు ఇది ఏం చేయాలి ఆయన పెట్టుకోవాలి దీన్ని పెట్టుకోవాలి ఏం పట్టుకోవాలి చెప్పండి బాబు ఎన్ని కోసం చెప్పంటారు టైమ్ మిషన్ అని బంగారం అని రాకెట్ అని విమానం అని తాజ్మహల్ అని అదని ఇదని చూడకుండా బా ఇది ఉండడం కాదు దీన్ని నలిపేసి అంటే నవ్లేసి మింగేసి అన్నట్టు ఉండాలి అంటే రేవ రేపు బుక్స్ని బుక్స్ మింగేత్తునవేటరా బాబు నవ్వులేతున్నా అలాగా కొంచెం ఖాళీ ఇవ్వరు అంటారు కదా అలాగనమాట ఏం కాదు ఇది మామూలుగా అనుకుంటున్నారు మీరేమో జీవ గ్రంథం మిక్కిలి గుస దేవుడి గురించి తెలియ సక్యమైంది ఆయన గురించి మనకి వినపడుతుంది గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతో ఆయన అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడు మహాబలాన్ని స్వీకరించి ఏం చేస్తాడు అనుకుంటున్నారు వెళ్తున్నాడు అసలు మనం ఏం చేయలేమండి అండి ఏమి కాదు అసలు ఎందుకని మీరు ఏ విషయంలోని దేవుడి గురించి దేవుడు మనం కాపాడలేదంటే ఏం జరుగుతుందని ఏం ఆలోచించకండి రాత్రి కానీ పగలు కానీ అంతా కనబడిపోతుంది ఏ కరోనా ఓ ఇవన్నీ ఆయనకి ఏం కనబడిన ఏమి అది నిశ్చింతగా ఉండండి మనం చూడలేం కదండి మరి ఏ శుప్రభు లాంటి వాడైతే చూడగలరు చెయ్యబో వాటిని వెళ్ళను ఆయనకి చూపించాడు తండ్రి ఓకేనా కాబట్టి మనం అందరం నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారి అంతే కదా మరి విశ్వసించాం కదా కాబట్టి మనం ఎలా ఉండాలి పడిపోకుండా మన పిలుపును ఏర్పాటుని ఏం చేయాలి నిశ్చయం చేసుకోండి అంటే బైబిల్ గురించి ఒక ఖగోళ శాస్త్రవేత్త వాళ్ళ స్టేజ్కి వెళ్ళి ఆలోచిస్తే దేవుడి గురించి ఆలోచిస్తే ఎలా ఉందో తెలుసండి మనకి మనకి సెల్ ఫోన్ ఎన్నో ఉన్నా దేవుడికి ఏమి లేదు దేవుడు ఏదో మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు దేవుడిని నమ్మడం ఈ టెక్నాలజీ కాలంలో చాలామంది మంది అంటారు నువ్వు దేవుడిని నమ్ముతున్నావా ఈ కాలంలో కూడా అంటారు ఈ కాలంలో నమ్మడం ఏంటి ఆయన చాలా పెద్ద అడ్వాన్స్డ్ అయినా తెలుసా మీ నాకైతే బైబిల్ ప్రకారంగా చూస్తే కా నువ్వు ఇంకా చాలా తక్కువలో ఉన్నావు ఆయన చాలా పెద్ద అడ్వాన్స్డ్గా ఉన్నాడు అంతే కదండి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు నీకు ఇప్పుడు సెల్ ఫోన్ చూసి మన పూర్వకాలంలో లేదనుకుంటున్నావు దేవుడికి ఆయా సెల్ ఫోన్ అంటే కొన్ని హాలీవుడ్ మూవీస్లు ఇలాగే వాడతారు సెల్ ఫోన్ అంటే గాలిలోనే ఉంటుంది ఫోన్ తెలిసే మీకు కొంతమంది కొన్ని కొన్ని హాలీవుడ్ మూవీస్లో ఎలా చూపిస్తుంటారు అలా కాకుండా ఇంకా అప్డేట్గా ఉంటుంది ఆయన దగ్గర ఓకేనా ఓకే కాబట్టి దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ అర్థం కాకపోతే నన్ను ప్రశ్నించండి మీకు సమాధానాలు చెప్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం ముగిద్దాం నాకు ప్రార్థన చేద్దాం తండ్రి నాయన మీ పిల్లలకు ఈ కాలాన్ని గురించి మీరు రాయించిన మాత్రమే నాయన కాలములను సమయములను తెలుసుకున్నట్టే మా పని కాదు తండ్రి నాయన మీరు మీ చిత్తాన్ని నెరవేర్చడమే మా పని మీరున్న లోకానికి రావడమే మా పని కానీ మీ గురించి రాయబడిన మాటలు మేము తెలుసుకుని మీ గొప్పతనాన్ని మీ శక్తిని మీ బలాన్ని మీరు తెలుసుకోవాలనే మీరు రాయించారు తండ్రి నాయన ఆ మాటల్లో నుండి తండ్రి నాయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి సంబంధించిన మాటలో నుండి నాయన మీ శక్తి మీ బలం నాయన మీరు సమయానికి ఎలా అతిథులో అనే విషయాల్ని నాయనా ఇప్పుడు శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్న కొంతలోంచి మేము ఆలోచిస్తే నాయన మీరు ఎంతో శక్తిమంతులుగా మాకు కనపడుతున్నారు తండ్రి నాయన మాకు తెలిసింది మేము వింటన్నది మిక్కిలి గొల్ మెల్లనైనా గుసగుస పాటిదే మీ బలం ఎంతో మీ శక్తి ఎంతో మాకు తెలియదు తండ్రి కాబట్టి మీ ఎందు భయభక్తులు కలిగి తండ్రినైనా మిమ్మల్ని బాధ పెట్టేవారిగా కాకుండా మా శక్తి వంచన లేకుండా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మీ చిత్త ప్రకారంగా నడుచుకునే వారంగా అయినా నేను తెలుసుకోవాలనే ఉండాలనే తెలుసుకుని ఉండాలనే మీరు గొప్ప గొప్ప సంగతులని జ్ఞాన సంగతులు మీరు రాయించారని నేను నమ్ముతున్నాం కాబట్టి మీ పిల్లలు విని విడిచిపెట్టుకోకుండా వాటి ఎందు నాయన గ్రహించి వాటి ఎందు నిలిచుండి తండ్రినైనా ఆహా దేవుని శక్తి బలం బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరమైన మంచి ఆలోచనతో మీ కొరకు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొని నిలబడి మీ చిత్తాన్ని నెరవేర్చగలిగే విధంగా మమ్మల్ని అందరూ బలపరిచి నడిపించమని తోడే నడిపించమని వేడుకుంటున్నాం ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రవారి పేరట అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమె